హాయ్ హలో, వెల్కమ్ టు ఓకేటీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, తెలంగాణ గవర్నర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సీఎంగా చేశారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం ఆయనని తెలంగాణ గవర్నర్గా నియమించబోతున్నారు అనేది పబ్లిక్లో టాక్ నడుస్తుంది. దీని మీద వేడెక్కింది రాజకీయం, తెలంగాణ రాజకీయం వేడెక్కింది. గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నారు, ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును లేచిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇలాంటి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కుతుందా తెలంగాణలో? ఎందుకంటే ఇతరత్ర వేరే రాష్ట్రాలు అయితే ప్రాబ్లం లేదు గవర్నర్ పోస్ట్ కోసం. తెలంగాణ భావము, తెలంగాణ సెంటిమెంట్ అని గౌరవం ఇవ్వని మనిషికి తెలంగాణ గవర్నర్గా పదవి ఇచ్చే సాహసం బీజేపీ చేస్తుందా? అలాంటి సాహసం చేసి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ ఓన్లీ ప్రధాన ప్రతిపక్షాలు, ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెండోది ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కిందే కనబడుతుంది తెలంగాణలో. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనే ఒక చిన్న ఇదిని తీసుకుని వచ్చి గ్లిడ్జ్ చేసుకుంటుందా, అంటే చెడగొట్టుకుంటుందా తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని, అంటే లేదనే తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఆయన ఒక సభకి ఆహ్వానిచ్చారు బీజేపీ లీడర్స్. ఈయన రీసెంట్గా బీజేపీలో జాయిన్ అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. జాయిన్ అయిన క్రమంలో ఆయన ఒక సభకి వెళ్ళినప్పుడు విజయశాంతి, ఇతను తెలంగాణ వ్యతిరేకి, ఇతనితో నేను సభ షేర్ చేసుకోను, సభను పంచుకోను నేనని చెప్పి సభ దిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈయనకి గవర్నర్ హోదా దక్కుతుందా తెలంగాణలో అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయనకి గవర్నర్ హోదా ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. ఎందుకంటే ఒకనొకప్పుడు 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందర సీఎం హోదాలో ఉన్నప్పుడు తెలంగాణకి చిల్లి గొవ్వ కూడా నిధులు కేటాయించేది లేదు అని చెప్పారు. తర్వాత తెలంగాణకి ఒకవేళ తెలంగాణ వస్తే నష్టపోయేది తెలంగాణనే, తెలంగాణలో నీటి వనరులు, నీటి కొరత వస్తుంది, విద్యుత్ కొరత వస్తుంది, తెలంగాణకు సంబంధించి మొత్తం ఎక్కడ చూసినా సరే కరువుమయం అయిపోతుంది తెలంగాణ అని ఇస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని విడగొడితే, ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది, తెలంగాణని విడగొట్టద్దు అని చెప్పి ప్రజెంటేషన్స్ ఇచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి, రకరకాల మీటింగ్స్ పెట్టి అసలు తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసిందే కిరణ్ కుమార్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి పదవి దక్కుతుందా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది అసలు తెలంగాణలో? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటా చేసుకో. తెలంగాణ వాళ్ళు ఎవరు వీటిని మర్చిపోలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సహనంతో వ్యవహరించాల్సిన సమయంలో నోరు జారారు. నోరు జారడం కాదది, తెలంగాణను, తెలంగాణ వాదాన్ని దారుణంగా కించపరచడమే. పైగా ప్రత్యేక రాష్ట్రం కోసం అట్టుడికి పోతున్న సమయం అది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడుతుందో చూస్తానంటూ ఛాలెంజ్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ విడిపోతే విద్యుత్ కష్టాలు, నీటి కష్టాలు వస్తాయంటూ ప్రజెంటేషన్తో భయపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమే ధ్యేయంగా ప్రచారం చేశారు కూడా. అలాంటి లీడర్ను తీసుకొచ్చి తెలంగాణకు గవర్నర్గా నియమించాలనుకుంటుంది ఏంటి ఇది బీజేపీ అనుకుంటున్నారా? ఇంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు ఒకవేళ బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు. అప్పట్లో బీజేపీలో కొత్తగా చేరారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సమయానికి హాజరు కావాల్సిన విజయశాంతి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా ఆహ్వానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకను అడ్డుకునే ప్రయత్నం చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వేదిక పంచుకునేదే లేదంటూ విజయశాంతి ఆ సమావేశానికి దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయారు కూడా. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీయే స్వయంగా తెలంగాణ గవర్నర్గా నియమించబోతోందనే వార్త నిజంగా ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమే. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి అదే అతిపెద్ద రిమార్క్ అవుతుంది. తెలంగాణ వాదాన్ని బలోపేతం చేసి బలపడడానికి బీఆర్ఎస్కు చక్కటి అవకాశాన్ని బీజేపీయే ఇచ్చినట్టు అవుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా ఒప్పుకోకపోవచ్చు. అలాంటప్పుడు తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడేది బీజేపీనే. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అన్ని కోణాల్లో విశ్లేషించి తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదు. బహుశా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని మర్చిపోయారని ఎవరూ అనుకోవట్లేదు. బీజేపీ అనుకుంటుందేమో తెలంగాణను వ్యతిరేకించిన వారిని పార్టీలో చేర్చుకున్నంత ఈజీ కాదు. తెలంగాణ గవర్నర్గా నియమించడం అంటే మరి ఈ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.